ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై నిరసనలు హోరెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అందులో భాగంగా సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచింది. ఈ నెల 27 వరకు ఇంటర్ బోర్డు వెబ్సైట్తో పాటు టీఎస్ ఆన్లైన్ సేవా కేంద్రాల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఫలితాల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఫీజు చెల్లింపులో అనేక సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అయితే వీటి గడువు ఈ నెల 25తో ముగుస్తున్నందున విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం బోర్డు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మరో 2 రోజుల గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. మరోవైపు ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశమైంది.